ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణకు ప్రధాని మోదీ ప్రకటించిన లాక్డౌన్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలంలోని లంపకలోవ గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాలంటీర్లు సుదూర ప్రాంతాల వారిని గ్రామంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు చైతన్యం కలిగించి ఇళ్లలో ఉండాలని, కరోనా వైరస్ ప్రాణాంతకరమైన వ్యాధి అని, బయటకు రాకుండా ప్రజలు సహకరించాలని, పరిశుభ్రతలు పాటించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు యువకులు పాల్గొన్నారు. కర్ఫ్యూ విధించడం జరిగింది. అలాగే చాలా రాష్ట్రాలు లాక్అవుట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి గ్రామ వాలంటీర్గా మా యొక్క ఊర్లో మేము 144 సెక్షన్కి తగ్గట్టుగా గ్రామస్తులను ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా, అలాగే ఇతర గ్రామాల నుంచి కూడా ఎవరైనా గ్రామంలోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి జనాలందరూ కూడా కేంద్ర రాష్ట్రానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రతను పాటించి, ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఒక మీటర్ దూరంలో ఉంటూ, ఒక కాయగూరలకు వెళ్ళినా లేదంటే ఒక పాల ప్యాకెట్లకు వెళ్ళినా, నిత్యావసర వస్తువులకి ఎక్కడికెళ్ళినా కానీ కొద్దిగా దూరాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఈ యొక్క వైరస్ని మనం నివారించగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇది ఇబ్బంది అనుకోకుండా, ఇది మన దేశం, మన పౌరులు, మన ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుందాం. కరోనా వైరస్ను అరికట్టడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇలా కర్తవ్యం నిర్వహిస్తున్నామండి. బయటి ప్రజలు మా ఊళ్ళో రాకుండా, మా ఊరు వాళ్ళని బయట వెళ్ళకుండా దీన్ని మేము కరెక్ట్ చేస్తున్నామండి. దీని సపోర్ట్గా మా గ్రామాంటులు అందరూ పనిచేస్తున్నారండి. అంతే, ఇది కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరు వ్యాపించడం వల్ల దీన్ని మేము అరికట్టడం కోసం వైఎస్ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామాంటరికి మా పథకం కర్తవ్యం నిర్వహిస్తున్నామండి. దీనికి సంబంధించి మాకు ప్రజలు కూడా అర్థం చేసుకుని వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేలాగా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలండి. అందుకోసం ఇది మన దేశాన్ని, మన ఊరిని, మొత్తం మన ప్రజలందరూ కాపాడుకోసం కాబట్టి అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని గ్రామ వాలంటీర్గా మేము మా కర్తవ్యం నిర్వహిస్తున్నామండి.